వెంకటేశాయ. భగవంతుని చేరడానికి భక్తి అత్యంత సులభమైన మార్గం. ఎంతో మంది వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో గానం చేశారు. వాగ్గేయకారుల్లో భజన సంప్రదాయానికి ఆద్యుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఎన్నో వేల కీర్తనలు రచించి మోక్ష మార్గం చూపించారు. అదే బాటలో 17వ శతాబ్దానికి చెందిన భద్రాచల రామదాసు తన జీవితాంతం ఆ రామచంద్రుల వారి సేవలోనే భజన సంప్రదాయ కీర్తనలు పాడి తరించారు. రామదాసు 386వ జయంతిని పురస్కరించుకుని ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి సుమారు 400 మంది కళాకారులు ఒకే వేదికపై చేరి నవరత్న కీర్తనల గోష్ఠి గానం చేస్తారు. అంతటి వైభవాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. సభాయ నమః. సభా సరస్వతి నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ భద్రాచల రామదాసులు వారి 386వ జయంతి ప్రయుక్త వాగ్గేయకారోత్సవాల్ని భద్రాద్రి చిత్రకూట మంటపం నుంచి ప్రత్యక్ష ప్రసారంగాను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి అశేష రామ భక్త కోటికి శ్రీరామచంద్ర కటాక్ష సిద్ధిరస్తు. నవరత్న గోష్ఠిగాన కార్యక్రమంలోకి వెడదాం. ముందుగా అదిగో భద్రాద్రి అంటూ వరాళి రాగంలో శ్రీమంగళకరమైన నవవిధ భక్తి మార్గాలు గనక భద్రాద్రి రామునికి నవరత్న సేవ నాదయోగి నాదస్వర్గవాసి సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి మహోదయన ఆలోచనామృతమైన ఈ సేవలో భక్త రామదాసు విరచితమైన 9 కృతుల గోష్ఠిగానం, నామ సంకీర్తనం, శ్రవణం, స్మరణం అన్నీ పుణ్యదాయకములే. పావన గోదావరి తీరాన భక్త రామదాసు నిర్మిత రామాలయం, సీతారామ లక్ష్మణుల కొలువయ్యున్న భవ్య భద్రాద్రి క్షేత్రంలో నిరుపమాన శోభిత నిత్య కళ్యాణ సుందర ప్రాకారాలు, గోపురాలు, ద్వారాలు, అదిగో ఆ శ్రీచక్రపు ధగధగలు, అనుభవైక వేద్యాలు అల వైకుంఠపురం ఇలపై వలసిందా అన్నట్టుగా ఒక ఆకృతి, సీతా లక్ష్మణ సహిత శ్రీరామచంద్రాకృతి, భవ్య దివ్య స్వరాళి వరాళిలో అదిగో భద్రాద్రి గౌతమి, ఇదిగో చూడండి. అదిగో భద్రాది గౌతమి, ఇదిగో చూడండి. అదిగో భద్రాది గౌతమి, ఇదిగో చూడండి. అదిగో భద్రాది గౌతమి, ఇదిగో అనుపమానమై అతి
భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మ జానకి ప్రణనాథాయ రామచంద్రాయ మంగళం. భక్త రామదాస పరద గోవింద గోవింద. రెండవ సంకీర్తన శ్రీరామనామమే అంటూ అఖాణ రాగంలో రామనామ స్మరణం రమ్యోపాయం. శ్రీరామనామం నాలుకపై స్థిరంగా ఉంటే అది లక్ష్మీకరమై శ్రీరామకరుడికి మనల్ని పాత్రల్ని చేస్తుంది. ఘోర పాతకాల్ని పడగొట్టి యమదూతల్ని తరిమికొట్టి ఆపదల్ని మట్టుబెట్టే శ్రీమన్నారాయణుల భక్తుల పుణ్య పెట్టి శ్రీరామనామం. కాయం స్థిరం కాదు, మాయల బారిన పడరాదు, దుష్టమౌ ఇంద్రియాల మాట వినరాదు, యదలో హరిస్మరణ అదే మనకి స్వాదు, ముక్తికి మార్గం మూల స్వర్గం అంటూ ఇహలోకపు ఠాణా నుంచి విడుదల ఇచ్చే ఆ ఠాణాలో త్రిపుటులకు అతీతమైన త్రిశ్ర నడ ఆదితాళంలో శ్రీరామనామే జిహ్వకు స్థిరమై ఉన్నది. శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యుండి శ్రీరామనామమే జీవము స్థిరమయ్యుండి శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యుండి శ్రీరామనామమే జీవము స్థిరమయ్యుండి శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యుండి స్థిరమయ్యుండి
పూర్వైరాజాస్తు మంగళం భద్రాద్రి వరద గోవింద గోవింద పలుకే బంగారమాయన అంటూ ఆనంద భైరవి ఆదితాళంలో లంకని చేరే వారధి నిర్మాణ క్రమంలో ఓ ఉడత తన వీపు కట్టుకున్న ఇసుక రేణువుల్ని నీ కల్పిస్తే ఏదో ఉడత భక్తి అని దాని వీపు నిమిడేవా. రాతిని నాతిక చేసావుట నీ పాదధూళితో అహల్యా శాపమిమోచనం అనుగ్రహించావే, మరి అదేమిటో నేనెంత వేడినా సొంతైన దయరాధా స్వామి, పంతం పడితే నీ ముందు నేనెంత శరణాగత త్రాణానే నీ పురుగుని సార్థమే చేసుకో, రామదాసు పోషకుడనే ఖ్యాతిని సొంతం చేసుకో. రామదాసు పాటలు తెలుగు జాతి పలుకుబళ్ళు, నుడికారాలైన పరవళ్ళు, గోష్ఠి గాన ఆనంద భైరవిలో ఆదితాళంలో పలుకే బంగారమాయ.
విశ్వామిత్రాంగరంగా మిథిలా నగరీపదే భాగ్యానాం పరిభాగాయ భవ్య రూపాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపదే భాగ్యానాం పరిభాగాయ భవ్య రూపాయ మంగళం. జానకీ రమణ గోవింద గోవింద. స్మరణ మార్గంలోని మాధుర్య రసగుళిక మరొకటి శ్రీరాముల దివ్యనామ స్మరణ అంటూ సావేరి రాగంలో భాగీరథీ స్నానం కన్నా భాగవతుల పాదజలం నెత్తిన చల్లుకోవడం ఏమిన్నా భాగవతుల కథా సుధా ధారాపానం అమృతపానం. పరుల్ని రక్షించకపోతే అట్టే పోయే హింస పెట్టకుండా ఉంటే అదే పరమధర్మం. గుడి కడతానని గుడి మాన్యం మింగేయకపోతే అబ్బో అదే మహాపుణ్యం. ఆకలన్న వాడికి పిడికెడు అన్నం పెట్టడమే అశ్వమేధ క్రతువంత పుణ్యం. వేరువేరు మతాలెందుకు, ఇంకా వేరే దైవతాలెందుకు? భక్తిరస ప్రవాహ కావేరి సావేరిలో ఆదితాళంలో శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు. శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు.
నిస్సహ సీతయ నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయ నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం. జై బోలో రాజా రామచంద్ర భగవానుకి. రామజోగి మందు అంటూ ఖమాసులో ఈనాటి కొత్త కొత్త మాయరోగాలు ఆనాటి రామదాసే చెప్పిన మందు రామజోగి మందు ప్రేమతో భుజిస్తే దుష్టత్వాన్ని అంతం చేసే మందు కర్మభారాల్ని చూపి కాటుక కొండలంత పాపాల్ని కరిగించే మందు కోట్లు పోసినా కొనలేని మందు ముదముతో మోక్షమిచ్చే మందు భాగవతలు నిత్యం సేవించే మందు సాటి లేని మందు పోటీ లేని మందు మరో జన్మని మరు జన్మని హరించే మందు మరేది నిలువలేదు దీని ముందు ఆహా రామజోగి మందునే మందు ఆది తాళంలో ఆది తాళ మందు సహబాసైన మందు ఖమాసునందు రామజోగి మందు.
నామతారక మంత్రం మృత్యువుకే మృత్యువు, యమదూతలకే మృత్యువు. ఇక దివ్య దర్శనాలు ఎందుకు? రామ మంత్రం ఉంది కదా. సుడివుడులు పడుతూ పుణ్యనది స్నానాలు ఎందుకు, పూనాలు ఎందుకు? తారక మంత్రం ఉందిగా. ఏకో నారాయణ, అన్ని రూపుల వాడు ఆ రాముడే. తారక మంత్రం ఉందిగా. ఇంకా ఎన్నో జన్మల తపస్సులు ఎందుకు? భద్రాద్రి రాముణ్ణి నమ్మన్నా ముందు జన్మల పాపాలు ఎన్నున్నా మరో జన్మ లేదన్నా ఇదే కడసారన్నా రామభక్తితో ఈ లెక్కలన్నీ సున్నా అన్నా. ధన్యోస్మి అనిపించే ధన్యాసులు. తారక మంత్రము కోరిన దొరకదు. తారక మంత్రము కోరిన దొరకదు.
పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం ఆర్తజన రక్షణ గోవింద గోవింద దశరథనందన దశముఖమర్దన మణిమయ భూషణ మంజుల భాషణ రణజయ భీషణ రఘుకుల పోషణ శరణం అంటే రక్షణిచ్చేది రామనామం రామ రామ ఏమి సాహిత్యమండి భవబంధాల వలలో చిక్కిన వాడు నీ నామస్మరణ ఏమరిచిన నాడు నిన్ను కానడు అంటూ కానడ రాగంలో ఆది పురుషునికి ఆది తాళంలో హరిహరి రామ నన్నరమర చూడు Thank you.
వాయినే వాలి ప్రమధనాయాస్తు మహాధీరాయ మంగళం హనుమత్ సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమధనాయాస్తు మహాధీరాయ మంగళం రమారమణ గోవింద గోవింద. రాముడు అక్కడుండగా తక్కువేమి మనకు, మీనావతారంలో వేదాల దొంగ సోమకుండి సంహరించిన స్వామి, క్షీరసాగర మధన వేళ పురిపాల మూపుపై మందరి గిరిమోచన కూర్మావతారం స్వామి, మూడడుగులు చాలని భూమి ఆకాశాలకి రెండు అడుగులు వేసి మిగతా ఒక్క అడుగు బలి తలపై మోపిన పాదం రామావతారంలో రావణుణ్ణి మట్టుబెట్టి కృష్ణావతారంలో దుష్ట కంసుణ్ణి పడగొట్టిన దివ్య రూపం భక్త రక్షణ సుదర్శన శ్రీ చక్రధారి అయి రాముడు మనకు ప్రక్కతోడుగా ఉంటే ఆ ఈ అననేల సౌరాష్ట్రాల్లో జయం మనదే. సౌరాష్ట్ర రాగంలో తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు.
చేతోల్లంఘిత చింతవే జితరాక్షస రాజాయ రణధీరాయ మంగళం వీర రాఘవ గోవింద గోవింద. నవరత్నాల్లో వజ్రసమమైనది చివరిది మన చూపుకే చూపు మన రాముడు. నల్లని మేని వాణ్ణి, చల్లని చూపుల వాణ్ణి, ఎనకుల తెలకుణ్ణి, ముచ్చపుసరాల వాణ్ణి, ముద్దు చిరునవ్వుల వాణ్ణి, నగుమోముతో నన్ను గాచేవాణ్ణి, గల్లు గల్లు గజ్జిన రవళితో తళుకునీలే పాదాల వాణ్ణి, బంగారు చేలము ధరించిన వాణ్ణి, పొంగారు టీవీతో శరచాపధారి అయిన వాణ్ణి, జగములు కప్పే కాంతివంతుణ్ణి, కంటినేడు మారాముల అంటూ మనస వాచ కర్మణ రాముడే మా నాదం, రాముడే మా నామం, రాముడే మా క్రియ అంటూ నాదనామక్రియ రాగంలో కంటినేడు మారాముల. కంటినేడు మారాముల కనుకొంటినేడు మారాముల కంటినేడు మారాముల కనుకొంటినేడు మారాముల కంటినేడు మారాముల.
తత్వరస నిర్ణయ బోధకాథామృతాబ్జిను నీమకనీయ తత్వరస నిర్ణయ బోధకథామృతాబ్జిలో తాను కృంకులాడక వృధా తను కష్టము చెంది మానవు మహిలోక తీర్థముల నెల్ల మునింగిన ఈ మహిలోక తీర్థముల నెల్ల మునిగిన దుర్వికార తామస పంకముల్ విడునే తామస పంకము విడునే దశరథి కరుణాపయోనిధి దశరథి కరుణాపయోనిధి భద్రాద్రి రామ గోవింద గోవింద రామదాస భరత గోవింద జై శ్రీరామ్ భ్రమరము కీటకంబుగు నిపాల్పడి భ్రమరము భ్రమరము కీటకంబుగు నిపాల్పడి శూంకరణోపకారియై భ్రమరముగాను రక్షునని పల్పుట చేసి భ్రమరము కీటకంబుగుని పాల్పడి శూంకరణోపకారి భ్రమరముగాను రక్షునని పల్పుట చేసి భవాని భవాది దుఃఖ సంతమ సమడల్చి భక్తి సహితం బుగా భక్తి సహితం బుగా భక్తి సహితం బుగా జీవుని విశ్వరూప తత్వమును ధరించుటే మరుడు జీవుని విశ్వరూప తత్వమును ధరించుటే దశరథి 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 కరుణాపయోనిధి. చూసారుగా వైభవంగా సాగిన నవరత్న కీర్తనల గోష్ఠి గానాన్ని, స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.